సురేష్ ఇంట్లో ఎవ్వరూ లేరు. సురేష్ స్నానం చేసి వచ్చి బెడ్రూమ్లో ఒళ్ళు తుడుచుకుంటున్నాడు. కానీ బెడ్రూమ్ డోర్ లాక్ చేయడం మర్చిపోయాడు. ఇక అప్పుడే పక్కింటి ఆంటీ పంచదార కోసం వచ్చింది. ఆ ఆంటీ పేరు అనసూయ, వయసు 36. ఇక ఆంటీ అయితే కత్తిలాగా ఉంటుంది. ఆంటీ పిలుస్తుంది కానీ సురేష్కు వినిపించడం లేదు. ఇకపోతే సురేష్ ఒంటి మీద బట్టలైతే ఏమీ లేవు. ఇక సురేష్ తమ్ముడు అయితే లేచి ఉన్నాడు. ఇక సురేష్ తమ్ముడు సైజ్ వచ్చి 5 ఇంచులు. ఇకపోతే సురేష్ పలకపోయేటప్పటికీ ఆంటీ షడన్గా లోపలికి వచ్చేసింది. ఇక అంతే, ఆంటీ సురేష్ని నూరుగా చూసేసింది. ఇక సురేష్ తమ్ముని చూసి ఆంటీ షాక్లోకి వెళ్ళిపోయింది. ఇంకా సురేష్ బాత్రూంలోకి వెళ్ళిపోయి వెంటనే డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేసాడు. ఆంటీకి పంచదార ఇచ్చేసాడు. ఆంటీ పంచదార తీసుకుంటూనే సురేష్ని ఒక రకంగా కస్సీగా చూసింది. తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఆంటీ పిలిచినా కూడా వెళ్ళేవాడు కాదు సిగ్గుతో. ఇక ఒకరోజు అనసయ్య ఆంటీ సురేష్ ఇంటికి వచ్చి, సురేష్ వాళ్ళ అమ్మ ముందు ఇంట్లో కొంచెం పని ఉంది, సురేష్ని కొంచెం ఇంటికి రావా అని అడిగింది. ఇక వాళ్ళ అమ్మ ముందు అడిగేసరికి సురేష్ కాదనలేక ఆంటీకి సరే అని చెప్పేశాడు. ఇక సురేష్ అనసయ్య ఆంటీ ఇంటికి వెళ్ళేసరికి డోర్ క్లోజ్ చేసింది. ఇక సురేష్ డోర్ కొట్టేసరికి ఆంటీ డోర్ ఓపెన్ చేసేసింది. ఇక సురేష్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాడు వెంటనే. ఇంట్లో అనసూయ ఆంటీ తప్ప ఎవ్వరూ లేరు. అప్పుడు సురేష్ అడిగాడు, ఏంటి ఆంటీ ఇంటికి రమ్మన్నారు, ఏంటి పని అని అడిగాడు. దాంతో ఆంటీ, అంకుల్ ఊళ్ళో లేర్రా, నీతో పని వచ్చిపడింది, అందుకే పిలిచాను నమ్మే. ఇక అప్పుడు సురేష్ ఏంటి ఆ పని అని అడిగాడు. ఇక ఆంటీ అయితే కసిగా సురేష్ని చూస్తూ, నిన్ను ఆ రోజు అలా చూశాను కదరా, అప్పటి నుంచి నాకైతే అస్సలు నిద్ర పట్టడం లేదు, నీతో వేయించుకోవాలనుంది అని కసిగా సురేష్ని గట్టిగా కౌగిలించేసుకుంది. ఇక అంతే, సురేష్ కూడా ఆంటీని గట్టిగా కౌగిలించేసుకొని, నాకు కూడా నీతో ఆ పని చేయాలని అప్పటి నుంచో ఉంది ఆంటీ, నువ్వంటే నాకు బాగా కసి అన్నాడు. ఇక అంతే, అనసూయ ఆంటీ సురేష్ ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, ఫుల్గా రొమాన్స్ చేసుకుంటూ స్వర్గంలో తేలి ఆడిపోతున్నారు. ఇక కాసేపు రొమాన్స్ చేసుకున్న తర్వాత సురేష్ ఆంటీతో అన్నాడు, ఆంటీ నీ ఒళ్ళంతా ఐస్ క్రీమ్ వేసేసి నాకాలనుంది ఆంటీ అన్నాడు. ఇక సురేష్ ఆ మాట అనేసరికి ఆంటీ అస్సలు ఆగలేక ఉయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకుని వచ్చేసింది. ఇక సురేష్ అయితే వెంటనే ఆంటీతో పాటు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసాడు. ఇక వెంటనే సురేష్ అయితే ఆంటీ చీర నిప్పేసి జాకెట్ కూడా తీసేసి అందమైన ఆంటీ ముఖాన్ని నాకేస్తూ, దొండ పండ్ల ఆంటీ పెదాలను కొరికేస్తూ, ఆంటీ పెద్ద పెద్ద జాంపాలను నలిపేస్తూ నెమ్మదిగా ఆంటీని లంగా కూడా తీసాడు. ఇక అంతే, ఆంటీ అయితే అస్సలు ఆగలేకపోయిందనుకో, ఇక ఇద్దరు మంచం మీద పడుకొని ఒకరినొకరు బాగా నలిపేసుకున్నారు. ఇక కాసేపు అయిన తర్వాత సురేష్ ఆంటీ తెచ్చిన ఐస్ క్రీమ్స్ని ఆంటీ ఒళ్ళంతా పోసేసి నెమ్మదిగా నాకుతూ కింద వరకు వస్తున్నాడు. ఇక సురేష్ అయితే ఆంటీ ఒంటి మీద ఐస్ క్రీమ్స్ నాకుతున్న సేపు కూడా ఆంటీ అయితే కసితో రగిలిపోతున్న పాములాగా సౌండ్స్ చేస్తూ ఉంది. ఇక చివరికి ఆంటీ క్లిటోరియస్ మీద ఒక కప్పు ఐస్ క్రీమ్ మొత్తం సురేష్ వేస్తాడు. ఇక సురేష్ దాని మీద ఐస్ క్రీమ్ వేసి నాకుతూ ఉంటే ఆంటీ నోటి నుండి వస్తున్న సౌండ్కి బెడ్రూమ్ అంతా దద్దరిల్లిపోయింది. ఆ విధంగా సురేష్ ఆంటీ బాడీని పైనుండి కింద వరకు అణువణువు నాకుతూ ఉండగానే ఆంటీకి అవుట్ అయిపోయింది. ఇక ఆంటీకి అవుట్ అయిపోగానే సురేష్ అస్సలు వదలలేదు. సురేష్ అయితే ఆంటీతో ఆ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ చేస్తున్న పనికి తోడు వాళ్ళిద్దరూ చేసే సౌండ్లకి రూమ్ అయితే దద్దరిల్లిపోయింది. ఆంటీ అయితే ఆపకరా ఆపకరా అస్సలు ఆపకరా అని బాగా చేయరా, తట్టుకోలేకపోతున్నానరా అంటుంది. ఇక ఆంటీ అలా రచ్చగొట్టేసరికి సురేష్ ఇంకా బాగా చేసి మొత్తం వదిలేశాడు. ఇక ఆ విధంగా ఆంటీ అనసూయ భర్తలేని పిల్లలా కూడా సురేష్ ఆంటీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది నా కల్పిత స్టోరీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.